మళ్లీ మొదలైన పెద్దపల్లి కూనారం రోడ్లో గల ఆర్ఓబి నిర్మాణ పనులు, ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే రైల్వే గేటు కష్టాలు తీరుతాయని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వాహనదారులు, ప్రయాణికులు. పెద్దపల్లిలో పెద్దపల్లి మండల డెకరేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం, సీనియర్ సభ్యులు ఠాగూర్ రవీంద్ర సింగ్ కు ఘన సన్మానం. పెద్దపల్లి పట్టణ పరిధిలోని మంథని రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పెద్దపల్లి పట్టణానికి చెందిన కాసనగొట్టు వేణు మృతి. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్లపై తిప్పితే కేసులు నమోదు చేస్తాం, పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు. ఆర్మీ జవాన్ గా 8 సంవత్సరాలు దేశానికి సేవలందించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పెద్దపల్లి ముద్దుబిడ్డ రంగు నాగతేజ, వీడ్కోలు పలికిన ఆర్మీ అధికారులు జవాన్లు, స్వాగతం పలికిన తల్లిదండ్రులు బంధుమిత్రులు. ధర్మారంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉండగా బొగ్గుగండ్ల వేలాన్ని అడ్డుకున్నారు, ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం, పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అప్పనపేట నుండి బొంపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో గల చెరువు మత్తడిపై నిర్మించబడిన బ్రిడ్జి పక్కన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎంబి అధికారులను కోరిన పలువురు గ్రామస్తులు.